బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఈ నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది ప్రగతి భవనంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ స్వప్న అనుసంగా తెలంగాణ కేబినెట్ సమావేశం ఫిక్స్ అయ్యింది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన సీఎం తో పాటు ఉన్నతాధికారుల బృందము ఆర్థిక నిపుణులంతా కలిసి అక్కడ ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి కేంద్రం ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లు అట్లాగే ఎఫ్ఆర్బిఎం తగ్గించిన ఎఫ్ఆర్బిఎం ను పెంపు కోసం కూడా ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత 2-3 రోజులు గ్యాప్ తీసుకొని సీఎం మీరాతో కూడా మాట్లాడారు సో ఆర్థిక పరమైన ఇబ్బందులు సంబంధించినటువంటి ఇష్యూస్ పైనే ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెడతా ఉంది అట్ ద సేమ్ టైం వజ్రోత్సవాలకు సంబంధించి స్వతంత్ర స్ఫూర్తిని నింపేలా చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా టేకప్ చేశారు వాటికి సంబంధించిన నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివిధ స్టేటస్ లో ఇంకా పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ను కూడా అన్ని క్లియర్ చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది వీటితో పాటుగా పింఛన్లు కొత్తగా డయాలసిస్ రోగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది చేనేత బీమా కూడా నిన్న ప్రారంభించుకున్నారు ఈ ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ తో పాటుగా ఈ పథకాలతో పాటుగా ఇంకా ఎలక్షన్ సంబంధించినటువంటి ఆకర్షణీయమైనటువంటి ఉండేటువంటి పథకాలకు సంబంధించిన కొంత రూపకల్పన జరిగింది వీటిని కూడా కేబినెట్ లో ఆమోదింపు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అట్లాగే అసెంబ్లీ కన్నా ముందే ఇప్పుడు అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పడిన బాసర IIIT సంబంధించిన విద్యార్థుల ఇష్యూస్ ను పూర్తి స్థాయిలో సార్ట్అవుట్ చేయడానికి దానికి ఉన్నటువంటి చట్టం పరిమితులు ఇబ్బందిగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కేబినెట్ లో చర్చించి మరి ఆర్డినెన్స్ లాంటివి తీసుకొస్తారా అది చట్టసవరణ సంబంధించి మళ్ళీ అసెంబ్లీని సమావేశం అయితే కానీ సాధ్యం కాని పరిస్థితుల్లో ఇంకేం చేయాలని కూడా రేపు ఒక చర్చ అయితే జరుగుతుంది ఒక నిర్ణయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది బాసర IIIT అనేది ఫుల్ స్టాప్ ఇష్యూస్ ని కంప్లీట్ గా పరిష్కారం చేసే విధంగానే రేపు నిర్ణయం ఉండబోతుందని మనం అనుకోవచ్చు విద్యాపరమైన ఇష్యూస్ అట్లాగే హెల్త్ పరమైన ఇష్యూస్ ని సీరియస్ గా టేకప్ చేసే అవకాశం ఉంది కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన స్టెప్స్ అట్లాగే వ్యాక్సిన్ ల కొరత కూడా ఉంది దీనికి సంబంధించి మరోమారు విజ్ఞప్తి చేసేటువంటి కేంద్రం సంబంధించిన ఇష్యూస్ ను కూడా రేపు చర్చిస్తారు స్వప్న రైట్ థ్యాంక్ యూ మహేందర్